నమస్తే సార్ నమస్తే సార్ సిఎస్డిఎస్ అనే లోక్నీతి సర్వే ఏ కులం వారు ఎంత ఓటేశారు అని చెప్పేసి ఏపీలో సర్వే చేసింది అని చెప్పేసి అంటున్నారు ఇది ఎలా ఉంది సార్ వివరాలు అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఈ సంస్థ రజనీ అని ఒక వెరీ వెరీ పాపులర్ పొలిటికల్ సైంటిస్ట్ ఆయన ఆయన ఈ దేశంలో కులం ఎలా మారుతూ వస్తుంది ప్రజెంట్ కులం పాత్ర ఏంటి దీని మీద ఆయన ఎక్కువ స్టడీస్ చేశాడు పుస్తకాలు రాశారు ఆయన నైన్టీన్ సిక్స్టీ త్రీలో దీన్ని స్థాపించారు సిఎస్బిఎస్ అని సో ఈ సంస్థ లోకనీతి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఆ లోకనీతి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రీ పోల్ స్టడీస్ పోస్ట్ పోల్ స్టడీస్ చేస్తారు అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ప్రధానంగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏ కులాలు ఎవరికి ఓట్లేసాయి అట్లాగే క్లాసు సైడ్ అంటే పూర్ ఎవరికేసే మిడిల్ క్లాస్ ఎవరికేస్తే రిచ్ ఎవరికేసి దీని అనాలిసిస్ విత్ డేటా వాళ్ళు సర్వే చేస్తారు ఆ డేటాని విశ్లేషించి మనకు అందిస్తారు అలాగా సిఎస్బిఎస్ లోకనీతి సర్వే చేసి హిందూ పేపర్తో టైప్ అయ్యారు వాళ్ళు హిందూ పేపర్లు వరుసగా వస్తున్నాయి వివిధ రాష్ట్రాల వరుసగా వాళ్ళు ప్రకటిస్తున్నారు నేను వాళ్ళ ఆయన సంజయ్ సింగ్ అని ఆయన ఇంటర్వ్యూ కూడా సంజయ్ కుమార్ ఆయన ఇంటర్వ్యూ కూడా న్యూస్ లాండ్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు మొత్తం నేను విన్నాను సో వాళ్ళ డేటాని మనం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాం సో ఓవరాల్గా దేశంలో కూడా వాళ్ళు డేటా ఇచ్చారు దేశంలో కూడా ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే మందిర్ ఇవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు రేల్ ఇష్యూస్ ప్రజలకు ఏవైతే ఉన్నాయో అంటే నిత్యావసర ధరలు కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు ఇది ప్రధానంగా పనిచేసే ఈసారి అయితే బీజేపీకి అరవై ఎనిమిది సీట్లు గతంతో బలిస్తే తక్కువ వచ్చాయి కానీ ఓవరాల్గా బీజేపీకి భయంకరమైన యాంటీని ట్రెండ్ అయితే లేదు ఎందుకంటే వన్ పర్సెంట్ ఓట్లు మాత్రమే తగ్గాయి గతం కంటే కాబట్టి పెద్ద తేడా లేదు వన్ పర్సెంట్ తగ్గాయి కానీ అది మనకున్న ఎలక్షన్ మెథడ్ ఏదైతే ఉందో దీనివల్ల అరవై ఎనిమిది సీట్లు తగ్గాయి కానీ ఓవరాల్గా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే లేదు గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో జాతి దేశభక్తి జాతీయత మతము హిందూ మతం ఈ అంశాలు బలంగా పనిచేస్తే ఈసారి ఆ అంశాలు పనిచేయలేదు ఈ అంశాలు ప్రధానంగా ఒక అంశం చెప్పాలంటే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అనేది ఈసారి గట్టిగా పనిచేసింది అనేది ఇవాళ సర్వేలో వచ్చింది అయితే ప్రజల్లో వీళ్ళు ఒక ప్ర కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారనమాట అందులో ఒక ప్రశ్న ఏంటంటే మైనార్టీస్ పట్ల మీ అభిప్రాయం ఏందని హిందూ మెజార్టీ ప్రజలను అడిగినప్పుడు మైనార్టీస్ కూడా హిందూ మెజార్టీ లాగే ఈక్వల్ హక్కులు ఉండాలి వాళ్ళకు కూడా బాగుండాలి అనేది సెవెంటీ పర్సెంట్ ప్రజలు చెప్పారు ఇది ఒక గొప్ప విషయం అని కూడా ఆయన అనలైజ అనాలిసిస్లో చెప్పారు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు సిఎస్డిఎస్ లోకనేజ్ సర్వే చేశారు ఇందులో వీళ్ళు చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన ఉన్నాయి కొన్ని ఏమో ప్రెడి మనం ఇంతకుముందు అనుకున్న దానికి దగ్గరగా ఉన్నాయి అందరూ అనుకున్న దానికి కొన్ని దగ్గరకు ఉన్నాయి కొన్ని ఏమో ఆశ్చర్యకరంగా సర్ప్రైజింగ్గా కూడా ఉన్నాయి వీళ్ళు ఏమేమి చెప్పారనేది చూద్దాం వీళ్ళు ఏంటంటే మొత్తం మూడు రకాలుగా విభజించారు ఒకటి తెలుగుదేశం జనసేన ఒక కేటగిరీ బీజేపీ ఒక కేటగిరీ వైఎస్ఆర్సిపి ఒక కేటగిరీ మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు అప్పర్ కులాలు అంటే అగ్ర కులాలు సో కాల్డ్ అగ్ర కులాలు అంటాం కదా కమ్మ రెడ్డి కాపు క్షత్రియ బ్రాహ్మణ వైశ్య ఇలాంటి ఓవరాల్గా అగ్ర కులాలు ఇందులో రెడ్డి కమ్మ కాపు తీసేశారు వీళ్ళు తీసేసి అగ్రకులాలు అన్నారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇలాంటి అగ్రకులాలు వేలమ ఇలాంటి అగ్రకులాలు తెలుగుదేశం జనసేనకు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లేసారు అంటే తర్వాత బీజేపీకి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు వేశారు ఓవరాల్గా కూటమికి తీసుకుంటే ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఈ అగ్రకులాలు ఓట్లు వేశారు వైసీపీకి యాభై ఐదు పాయింట్ ఆరు శాతం వేశారు అంటే దీన్ని బట్టి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వెలమ ఈ అగ్ర కులాలు వైసీపీకి ఎక్కువ వేశారు అనేది వీళ్ళు తేల్చిన ఫ్యాక్ట్ ఇక రెడ్లు రెడ్లు మామూలుగానే మనకు తెలుసు రెడ్లు అంటేనే వైసీపీ వైపు ఉంటారని కానీ కంప్లీట్గా వైసీపీ వైపు లేరు రెడ్లు అనేది కూడా దీ ఈ సర్వేలో తేలింది రెడ్లు ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తెలుగుదేశం జనసేనకి వేశారు ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బీజేపీకి వేశారు ఓవరాల్గా థర్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటు కూటమికి వేశారు సిక్స్టీ టూ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంట్ వైసీపీకి వేశారు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రెడ్లు కూడా కూటమికి కేసారు ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయమే అంటే ఇంత గణనీయమైన పర్సెంటేజీ కూటమికి పడింది రెడ్లల్లో కూడా అంటే రెడ్లల్లో కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది నిజానికి ఇది చాలామంది వైసీపీ నాయకులు గతంలో కూడా చెబుతున్నారు జగన్ ఏంటంటే రెడ్లను కూడా పక్కన పెట్టేస్తాడు ముఖ్యంగా కాంట్రాక్టులు గ్రామాల్లో బలంగా ఉన్న రెడ్లు వీళ్ళందరినీ పక్కన పెట్టారు వాళ్ళంతా కూడా యాంటీగా ఉన్నారనేది ఎప్పటి నుంచో వస్తున్న వార్త దానికి అనుగుణంగానే ఉంది నెక్స్ట్ కమ్మ కమ్మ అనగానే మనకు తెలుసు ప్రధానంగా తెలుగుదేశం వైపు ఉంటారు అరవై నాలుగు పర్సెంట్ కమ్మలు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ కేసారు నాలుగు పర్సెంట్ బీజేపీకి వేశారు ఓవరాల్గా అరవై ఎనిమిది పర్సెంట్ కమ్మలు ఈ కూటమికి సార్ అదే రెడ్లు తీసుకుంటే అరవై రెండు పర్సెంట్ వేస్తే వైసీపీకి కమ్మలేమో అరవై ఎనిమిది పర్సెంట్ అంటే వీళ్ళు మోర్ లాయల్గా ఉన్నారు ఓన్లీ త జగన్కు కూడా వేసారు కమ్మల్లో కూడా థర్టీ టూ పర్సెంట్ ఇందాక మనం వేరే వీడియోలో చెప్పుకున్నాం వంశీ కొడాలనాని లాంటి కమ్మస్ కూడా జగన్ వైపు ఉన్నారు అలాగే కమ్మల్లో కూడా కొంత వ్యతిరేకత ఉండొచ్చు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉండొచ్చు కాపు కమ్మ కాంబినేషన్ మీద వ్యతిరేకత ఉండొచ్చు ఏదేమైనా కారణాలు ఉన్నా థర్టీ టూ పర్సెంట్ వైసీపీకి వేశారనిది సర్వే చెప్తుంది అట్లాగే కాపులు కాపులు అనగానే మనకు సహజంగా పవన్ కళ్యాణ్ వైపే ఎక్కువ ఉన్నారు సో కాపులు నలభై ఏడు పాయింట్ రెండు తెలుగుదేశం జనసేన వేశారు ఫిఫ్టీన్ పర్సెంట్ బీజేపీకి వేశారు అంటే బీజేపీకి కూడా గణనీయంగా కాపుల ఓట్లు పడ్డాయి ఓవరాల్గా కూటమికి అరవై రెండు పాయింట్ మూడు శాతం ఓట్లు పడ్డాయి కాపులు ఓన్లీ తెలుగు మన వైసీపీకి ఇరవై నేదు పర్సెంటే అంటే కాపులు ఈసారి ప్రిడామినెంట్గా కూటమికి వేశారు అది క్లియర్గా మనకు కనబడుతుంది మనకు ఇది తెలిసిన విషయమే గతంలో ఇప్పుడు పర్సంటేజ్ రూపంలో వీళ్ళు బయటికి తీసుకొచ్చారు ఇక గొల్ల కోర్మ మామూలుగా బీసీల్లో మనకి యాదవులు సంఖ్య పెద్దది అందుకనే జగన్ కూడా సామాజిక సమీకరణాల్లో యాదవులకి పెద్ద పెట్టి కానీ అది వర్కౌట్ అవ్వలేదు సో యాదవులు కొర్మ అంటే గొల్ల కొర్మ అనేది కాంబినేషన్లో వీళ్ళు చెప్పారు నలభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ తెలుగుదేశం జనసేన కూటమికి వేశారు మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ బీజేపీకి వేశారు ఓవరాల్గా గొల్ల కొర్మ యాభై పర్సెంట్ యాభై పాయింట్ తొమ్మిది పర్సెంట్ అంటే దాదాపు యాభై ఒక్క శాతం కూటమికి వేశారు నలభై నాలుగు శాతం మాత్రమే వైసీపీకి వేశారు సో యాదవ కుర్మ అంటే గొల్ల కొర్మ కలిసి యాదవ అనుకుంటే వీళ్ళు ప్రిడామినెంట్గా మన కూటమికి పడ్డాయి అట్లాగే గౌడ్ అని ఒక సపరేట్గా వీళ్ళు గౌడ్ కులానికి చేశారు యాభై ఏడు పర్సెంట్ టీడీపీ జనసేన పంతొమ్మిది పర్సెంట్ బీజేపీ అంటే ప్రడామినెంట్గా సెవెంటీ సిక్స్ పర్సెంట్ కూటమికి గౌడ్ కులాల ఓట్లు పడ్డాయి ఓన్లీ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ మాత్రమే వైసీపీకి పడింది ఇక అదర్ బీసీస్ ఇంకా చాలా బీసీ కులాలు ఉన్నాయి కదా వాళ్ళందరూ కలిసి టీడీపీకి జనసేనకి నలభై మూడు పాయింట్ మూడు పర్సెంట్ వాళ్ళు వేశారు పద్నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ బీజేపీకి వేశారు మొత్తంగా యాభై ఏడు పాయింట్ ఆరు అంటే బీసీలు ప్రిడామినెంట్గా కూటమికి పడ్డాయి ఓట్లు బీసీలు కాపులు ఇక్కడ అదే మనం చెప్పింది ఇందాక కూడా నేను సో మొత్తంగా బీసీలలో థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే వైసీపీ పడ్డాయి నిజానికి జగన్ బీసీలకు పెద్దపేట వేశాడు బీసీల అనేక చోట్ల సీట్లు ఇచ్చాడు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు ఇలాగ మాట్లాడేవాడు అయినా కూడా బీసీలు ఈసారి కూటం వైపే మొగ్గు చూపారు ఇక ఈ ఎస్సీలలో ప్రధానంగా మాల మాదిగా ఉంటారు మనకి ఈ మాదిగా జనరల్గా అయితే మాదిగా యాంటీ వైసీపీనే ఉన్నారు గతంలో కూడా ఇక్కడ కూడా ఇప్పుడు అదే కనబడుతుంది యాభై రెండు శాతం తెలుగుదేశం జనసేన వాళ్ళకి మాదిగలు ఓట్లేసారు నాలుగు పర్సెంట్ బీజేపీకి వేశారు మొత్తంగా కూటమికి యాభై ఆరు శాతం మాదిగలు కూటమికి వేశారు ఓన్లీ నలభై నాలుగు శాతం మాత్రమే వైసీపీకి వేశారు అంటే మాదిగలు ప్రెడామినెంట్గా కూటమికి వేశారు మాలలు మాలలు బేసిక్గా అయితే ట్రెడిషనల్గా వైసీపీకి బలంగా ఉంది కానీ ఇప్పుడు అయితే ఈసారి అట్లా వేయలేదు మాలలు కూడా నలభై ఒక్క పాయింట్ ఐదు పర్సెంట్ జనసేన టీడీపీకి తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ బీజేపీకి ఓవరాల్గా ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాలలు కూటమికి వేశారు ఓన్లీ నలభై ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ మాత్రమే వైసీపీకి సో మాలల్లో కూడా వైసీపీకి తగ్గిపోయింది బాగా ఇక అదర్ యాసీస్ ఇంకా చాలా రెల్లీ ఇలాంటి వేరే ఎస్సీస్ ఉన్నారు వాళ్ళలో థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ అండ్ జనసేన లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీలు కూటమికి వేసారు నలభై ఆరు పర్సెంట్ మాత్రమే వైసీపీ కేసు ఓవరాల్గా ఎస్సీలలో కూడా ప్రిడామినెంట్గా మనకి కూటమికి ఓట్లు పడ్డాయి ఇక ముస్లింలు మామూలుగానే ముస్లింలు ఈసారి బీజేపీ వెలిసింది కాబట్టి వైసీపీకి వేస్తారన్నారు ఇంతకుముందు కూడా మైనార్టీలు వైసీపీపై ఉన్నారు కానీ ఇక్కడ ఈ చూస్తే కొద్దిగా సర్ప్రైజింగ్ ఉంది ముస్లింలు కూడా కూటమికి బలంగానే వేశారు థర్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ టీడీపీ జనసేనకు పడితే ఫోర్ పాయింట్ పర్సెంట్ బీజేపీకి ముస్లింలు వేశారు అంటే బీజేపీ పట్ల కంప్లీట్గా ముస్లింలు వ్యతిరేకంగా లేరు ఒక ఫోర్ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు ఓవరాల్గా థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కూటమికి ఓట్లు వేశారు ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి అయితే ప్రెడామినెంట్గా వైసీపీకి పడ్డాయి కానీ కొంత గణనీయమైన సంఖ్యలో కూటమికి కూడా ముస్లింలు వేశారు దీనికి ప్రధాన కారణం చంద్రబాబు ముస్లింలకి హామీలు ఇవ్వడం లోకేష్ చంద్రబాబులు పదే పదే వాళ్ళతో సమావేశం అవ్వడం ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కొంత వర్కౌట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక క్రిస్టియన్స్ అంటేనే మనకి జగన్ వైపు ఉంటారనుకుంటాము కానీ ఇక్కడ క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ భాగం ఇటు కూటమికి కూడా వేస్తారు థర్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ క్రిస్టియన్స్ తెలుగుదేశం జనసేన కూటమికి వేశారు ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రం బీజేపీకి పడింది ఓవరాల్గా థర్టీ సెవెన్ పర్సెంట్ కూటమికి క్రిస్టియన్స్ వేస్తే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జగన్కి పడ్డాయి అంటే ఈ రకంగా క్రిస్టియన్లలో కూడా కూటమికి మంచి ఓట్లే వచ్చాయి ఇక అదర్స్ తీసుకుంటే ఓవరాల్గా కూటమికి అరవై మూడు పర్సెంట్ కూటమికి పడితే ఇరవై ఐదు పర్సెంట్ వైసీపీకి పడ్డాయి ఇక మనం ఓవరాల్గా ఈ దీన్ని మనం సమప్ చేస్తే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ గౌడ కాపు కమ్మ ఓట్లు కూటమికు పడ్డాయి బీసీలు మాదిగా మాలలు కలిపి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పైన కూటమికి పడ్డాయి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ రెడ్డీస్ కలిపితే ఒక థర్టీ పర్సెంట్ పైన కూటమికు పడ్డాయి సో ఈ సెక్షన్లు ఇక వైసీపీకి పడింది రెడ్డి అండ్ మైనార్టీలు ఫిఫ్టీ పర్సెంట్ పైన మాలలు ఇతర ఎస్సీలు యాదవాలు మాదిగలు వీళ్ళు గెలిపితే ఫార్టీ పర్సెంట్ పైన అదర్ బీసీస్ థర్టీ పర్సెంట్ పైన కాపులు ఎస్టీలు గౌడ్లు ట్వంటీ పర్సెంట్ పైన ఓవరాల్గా బీసీలు ఎస్సీలు కాపులు వీళ్ళు కూటమికి ఎక్కువగా వేసినట్టుగా తెలుస్తుంది ఇక క్లాస్ తీసుకుంటే నల్ పది మందిలో నలుగురు పేదవాళ్ళు పది మంది పేదవాళ్ళు ఉంటే అందులో నలుగురు కూటమి కేసారు అంటే పేదల ఓట్లు కొంత వైసీపీకి ఎక్కువ పడ్డాయి లోవర్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పది మందిలో ఐదు మంది కూటమికి వేశారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన కూటమి కేసారు రిచ్లో సిక్స్టీ పర్సెంట్ కూటమికి వేశారు ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే వైసీపీకి వేశారు ఇక ఏజ్ గ్రూప్ తీసుకుంటే బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న యంగ్ బ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ పైన కూటమికి వేశారు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు టూ థర్డ్ వాళ్ళు ఇది బలంగా కూటమికే పడ్డాయి తర్వాత అంతకంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి హండ్రెడ్ లోపల వాళ్ళేమో ఒక నూటికి యాభై మంది కూటమికే వేసారు మెన్లో మెన్ ఎక్కువ కూటమికి వేస్తే ఉమెన్ ఎక్కువ వైసీపీకి వేసారు సో ఇది ఓవరాల్గా అంటే ఇది కూడా సోషల్ ఈ కూటమికి వర్కౌట్ అయింది వైసీపీకి వర్కౌట్ అవ్వలేదనేది లోకనీతి సిఎస్డిఎస్ వాళ్ళు తేల్చిన సర్వే